ఇందిరమ్మ రాజ్యంలో అన్ని కుల వృత్తులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల్ని మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామ్ రెడ్డి, రాష్ట్ర మంత్రిశాఖ చైర్మన్ ఇక మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్, నీటిపారుదల చైర్మన్ విజయబాబు పాల్గొన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహకం అందించడంలో భాగంగానే మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశామని చెప్పారు. వర్షానికి మత్స్యకారులు వలలు తెప్పలు కొట్టుకుపోయాయని, వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం ఏదైతే మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీరందరూ నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. పేదోడు ముఖములో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మహిళా సోదరి మనల్ని కూడా రివాల్వింగ్ ఫండ్ కట్టాం. ప్రభుత్వం బ్యాంకుల నుంచి కూడా కొంత సాయం అందాలని కోరారు. తప్పకుండా అది ఎలా చేయాలో అధికారులను నేను పిలిపించుకుంటాను. పిలిపించుకొని ఆ రివాల్వింగ్ ఫండ్ కూడా రిలీజ్ అయ్యేటట్టు వీలైనంత తొందరలో అది కూడా చేసి పెడతాను అని నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. రెండవది, నా ఆడబిడ్డలు ఎక్కడంత ముందు ఈ రేకల షెడ్లలో అమ్ముతున్నారు చేపలు. పోయినసారి మీరు హైవే అంతా అటుంది అటు వెళ్లిపోతున్నారని, అక్కడ ఏదన్నా మాకు ఏర్పాటు చేస్తే ఆ హైవే మీద కూడా మేము షాప్ పెట్టి అమ్ముకుంటామని మీరు కోరుకున్నారు. ఆ రోజే కలెక్టర్ గారిని ఆదేశించాను. నిజంగా మీరు అక్కడ కూడా షాప్ పెట్టి అమ్ముకుంటాను అంటే తప్పకుండా అది కూడా ఏర్పాటు చేస్తానని ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. పోయినసారి వరదల్లో నా మంచిగా దెబ్బతున్నాయి, ప్రత్యక్షంగా వచ్చి చూశాను. ఆ నష్టాన్ని కొంత పరిహారం ఇచ్చాము. ఆ రోజు వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర ఇల్లు కట్టుకుంటామని అడిగారు. ఆ ఇళ్ల స్థలాలు కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే తప్పకుండా అవి కూడా ఇవ్వటం జరుగుతుందని ఈ వేదిక ద్వారా నా ఆడబిడ్డలకి నష్టపోయిన వరదల్లో